ఈ వారం బిగ్ బాస్ లో అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందన్న విషయం నాగార్జున గారే గత వీకెండ్ లో అయితే చెప్పడం జరిగింది ఇంకా ఆయన మాట ప్రకారం అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే నిన్న రాత్రి ఒంటి గంటకైతే జరిగింది ఇంకా ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఇంకా ఎలా ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో చెప్తాను ఇంకా రాత్రి ఒంటి గంటకైతే అందరు పండుకున్న సమయంలో బిగ్ బాస్ అయితే సైరన్ అంటే బజర్ అయితే మోగిస్తాడు ఇంకా అందరినీ గార్డెన్ ఏరియాలో నించోమంటాడు ఇంకా అందరు గార్డెన్ ఏరియాలో నించున్న తర్వాత అఫీషియల్ ఓటింగ్ లైన్స్ ప్రకారం ఆదిత్య ఇంకా నైనిక అయితే వాటమ్ టూ లో అయితే ఉన్నారు ఇంకా వీళ్ళిద్దరులో అయితే ఇవాళ రాత్రి ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది ఇంకా వాళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలో హౌస్ మేట్స్ ని డిసైడ్ చేయమన్నారు ఈ బిగ్ బాస్ కి ఎవరు డిజర్వ్ ఇంకా ఎవరు అన్డిజర్వ్ ఓటింగ్స్ చేసి వాళ్ళని అయితే ఎలిమినేట్ చేయమన్నారు ఇంకా అందరు హౌస్ మేట్స్ కూడా ఎనిక డిజర్వ్ అని ఆదిత్య ఓం అన్డిజర్వ్ అని ఆదిత్యనైతే ఎలిమినేట్ చేయడానికైతే ఫిక్స్ అయ్యారు ఇదేం అన్అఫీషియల్ ఎలిమినేషన్ కాదు ఇది అఫీషియల్గా గా బిగ్ బాస్ లోనే జరిగిన ఎలిమినేషన్ ఆదిత్య ఓమ్ గారిని అయితే బిగ్ బాస్ అయితే మిడ్ వీక్ లోనే ఎలిమినేట్ చేయడం జరిగింది అది కూడా ఫస్ట్ టైం ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరగలేదు బట్ ఈసారి మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరిగింది అది కూడా హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం ఆదిత్య ఓమ్ గారిని అయితే బయటికి పంపించడం జరిగింది ఇంకా ఈ ఎలిమినేషన్లో ఎలాంటి సీక్రెట్ రూమ్స్ లేవు అంటే ఆదిత్య ఓం గారిని వెళ్ళి సీక్రెట్ రూమ్లో పెడతారా అంటే లేదు ఆదిత్య గారిని అయితే డైరెక్ట్గా ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది ఇంకా ఆదిత్య గారు అయితే సాటర్డే రోజు అయితే స్టేజ్ పైనకి వచ్చి మాట్లాడతారు అప్పటి వరకు ఆదిత్యఓం గారు అయితే బిగ్ బాస్ హోటల్లోనే ఉంటారనమాట